మీ ప్రభుత్వం ఒక ప్రక్రియ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ప్రశాంతంగా ఇద్దరు చూస్తూ కూర్చోవాల్సింది పోనిచ్చి అందులో 70 ఏళ్ల వయసులో ఇంకా చెప్పాలంటే ఆయన మనమడితో ఆడుకుంటున్నాం కొడుకు కోడలతో కాలక్షేపం చేస్తున్నాం ఏదైనా బయటకు యాత్రలు పోయి రావచ్చు అవి చేయకుండా ఎందుకు ఇంత గంగవెర్రులు ఎత్తి రోజువారి ఏదో జరిగిపోతుంది పాపం రాష్ట్ర దేశం స్థాయిలో ఆయన మోడీ రాహుల్ గాంధీ కూడా ఇంత ఆందోళన చెందుతూ ఉంటారనుకుంటా దేశం 100 కోట్లు దాటిన పాపులేషన్ ఉన్న దేశం ప్రధాని కావాలని కలాలు కంటున్నాళ్ళు లేదా ప్రధానిగా ఉండి పదవి నిలుపుకోవాలనుకున్నాయన వాళ్ళు కూడా ఇంత టెన్షన్ పడుతుంటారని అనుకోండి నేను బార్డర్ అవతలు ఉంది గొడవలు అవుతాయని చూడాల్సిన వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ లెటర్ చూస్తే నిజంగా అందుకే పెట్టాలనిపించింది ఈ లెటర్లో ఈయన ఎంతవరకు వెళ్ళారంటే ఈ నెల రోజుల పాటు నేను పర్సనల్గా ఆయన ప్రభుత్వం కూడా కాదు ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కాదు ముఖ్యమంత్రిని అయినా నేను సమీక్షలు జరపకపోతే ఈ రాష్ట్రం రేపు ఏదైనా అది గందరగోళమైతే ఈ రాష్ట్రం మొత్తం నష్టపోయిన దానికి మొత్తం ఎలక్షన్ కమిషనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అందుకు అవసరమైన పెరిగిన ఖర్చులతో సహా మీ దగ్గర నుంచి లీగల్గా ప్రొసీడ్ అయి రాబట్టుకుంటామని రాసేంతగా ఆయన వెళ్ళాడంటే అసలు ఆయన ఏ ప్రపంచంలో ఉన్నాడు మరి ఆయనకి తయారు చేసేవాళ్ళు ఎవరు ఆయన వాటి మీద ఎట్లా సంతకాలు చేస్తున్నాడు అనేది నిజంగా ఆశ్చర్యమేస్తుంది దీనికి నిజంగా ఏ పక్షమో ఒక్కర్లా ప్రతిపక్షమో వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళన్నా చూసి చెప్తున్నారో లేదో తెలియదు కానీ సార్ ఇది మరీ బాగుండదు ఇంత ఆక్రోశం వెలిపుచ్చడం బాగుండదు అని అంటున్నారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం అంతవరకు పోయి ఈ ఎక్స్టెంట్ వరకు పోయి అందరినీ దబాయిస్తున్నారు ఈసీ ఇతను అయితే కదండి ఏ రోజుకు ఆ రోజు అదే ప్రపంచంలోనే ఒక పెద్ద డిక్టేటర్ అయినట్టు దాన్ని చూపిస్తున్నారు వాళ్ళంతా చేసి నెల రోజులు వర్క్ చేసి ఇది చేసేవాళ్ళే అయినా సరే వాళ్ళ మీద పడుతున్నాడు వీళ్ళ సెంటెన్స్ అవుతాను వినండి ఈసీఐ విల్ బి ఏదంట పోలవరం ఇవన్నీ ఖర్చులు పెరిగిపోతాయంట నెల రోజులు ఇంటర్వ్యూ చేయకపోతే ఈసీఐ హ్యాజ్ నో జూరిస్డిక్షన్ టు స్టాప్ ఎనీ రివ్యూ మీటింగ్ బై మీ ఆర్ బ్రీఫింగ్ బై ది ఆఫీసర్స్ సిన్స్ దీస్ వర్క్స్ ఆర్ సీజనల్ అంటే పైన రాశాడు పోలవరము వీటి గురించి రాసి సీజనల్ అండ్ టైమ్ బౌండ్ ప్రోగ్రెస్ షెల్ బి అచీవ్డ్ సో దట్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ టైమ్లీ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఇమీడియట్ ఎక్స్పెడిషియస్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ విచ్ ఇమీడియట్ డైరెక్షన్స్ అంటూ ఈసీఐ విల్ బీ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాస్ట్ ఓవర్ రన్ అండ్ లాస్ ఆఫ్ టైమ్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ ది రైట్ టు రికవర్ ది కాస్ట్ ఓవర్ రన్ అమౌంట్స్ ఫ్రమ్ ఆల్ కన్సర్న్డ్ పర్సనలీ హూ కమ్ ఇన్ ది వే ఆఫ్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ బై ఇనిషియేటింగ్ అప్రాప్రియేట్ లీగల్ ప్రొసీడింగ్స్ అని అసలు ఇది చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఆయనకు అసలు ఏ ప్రపంచంలో ఉన్నారో ఈయనకున్న హక్కు ఏంటి 5 ఏళ్ల పాటు పాలించమనే హక్కు 5 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలు జరిగినాయి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి చూసుకుంటుంది ఫస్ట్ ఫేజ్లో జరిగిన వల్ల 40 రోజులు లాస్ట్ టైం 4 లాస్ట్ ఫేజ్లో జరిగింది కాబట్టి వారంలో అయిపోయింది ఈ ప్రాసెస్ ఎవరైనా అండర్గో కావాల్సిందే సో మనతో పాటు పార్లమెంట్ తెలంగాణ జరిగినాయి అనుకోండి ఒరిస్సా అయితే అసెంబ్లీతో సహా జరిగాయి వాళ్ళు వెయిట్ చేయాల్సిన నెల రోజులు వీటికి సంబంధించిన అలాగే ఇంకా 2-3 ఉన్నాయి నేను రాసినవి ఈయన మొత్తం తపనంతా ఏంటంటే చూస్తే ఈ నెల రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు ఆఖరుల పోతూ పోతూ ఆ దోచుకున్నదో ఇంకా దోచుకోబోయి పైప్ లైన్లో ఉన్నదాన్ని టకటక లాగుదామంటే ఆ టైంలో ఇంటి దగ్గర బయటకు పోయి కాలింగ్ బెల్ కూడా కొడితే భయపడతారు కదా లోపల దొంగ అట్లా ఉంది తప్ప వేరే ఏమీ లేదు అది బయటకు చెప్తే కష్టం కాబట్టి నా రివ్యూలు ఆపుతారా అని అడుగుతున్నాడు పోనీ కాసేపు ఆయన రివ్యూలు చేయొచ్చు అనుకుందాం ఆయన రివ్యూలు చేయొచ్చు అంటే ఏం మీద దేని మీద చేశాడు ఫస్ట్ ఆయన చేసింది పోలవరం మీద చేశాడు ఎందుకంటే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అర్జెంటుగా పే చేయాలి దాని మీద రావాల్సినవి ఉన్నాయి ఈయన రాయడం మాత్రము చాలా రాష్ట్రం అంటే చాలా బాధ్యత ఉన్నట్టు అలాగే దాని లాస్ట్ సెకండ్ వరకు దానికే తన అంకితమైనటువంటి యాజ్ పార్ట్ ఆఫ్ మై కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఐ డిసైడెడ్ టు రివ్యూ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ లైక్ డ్రింకింగ్ వాటర్ పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ క్యాపిటల్ సిటీ
అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్సెట్రా. ఇందులో ఆయన చేసిన ఏంటి, పోలవరం చేశారు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది డ్రింకింగ్ వాటర్ చేశాడా అంటే దాంతోపాటు వాక్యం పెట్టారట, పోలవరం ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ అని. పోలవరం ఇదంతా పూర్తి టైం అయినాక సరిగ్గా ఒక్క నిమిషము రెండు నిమిషాలు డ్రింకింగ్ వాటర్ మీద డిస్కషన్ అయిందట. ఆ ఒక నిమిషము రెండు నిమిషాల్లో ఏంటంటే, సార్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలంటే ఫండ్స్ అవసరం అంటే చూద్దాం లేవాలని లేచి వెళ్ళిపోయాడంట. సో ఆయన డ్రింకింగ్ వాటర్ మీద చేసింది రివ్యూ అది. అంటే ఎవరన్నా దీన్ని పొరపాటున, పాప నిజంగానే మా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా, నేను ఎందుకంటే మంచినీటి ఎద్దడి భయంకరంగా ఉంది, స్టేట్ అంతా అల్లకల్లో ఉంది, ఇదవుతున్నారు, అల్లాడుతున్నారు జనం పట్టణాల్లో కానీ ప్రజల్లో కానీ, డ్రింకింగ్ వాటర్కు సంబంధించి ఇబ్బంది ఉంది, జెన్యున్ ప్రాబ్లం. అలాంటి దాన్ని నిజంగా పాపం తపన పడుతున్నారేమో అని భ్రమ పడతారేమో కాబట్టి స్పష్టంగా చెప్తున్నాము, మొత్తం పోలవరం మీద డిస్కస్ చేసి ముసుగు డ్రింకింగ్ వాటర్ అనేది దాని మీద ఆయన కేటాయించిన సమయం రెండు నిమిషాలే అనట, అది కాదనేది ఆయన ప్రూవ్ చేసుకోవాలి, మాకు తెలిసిన విషయం అది. రెండవ రోజు దేని మీద చేశాడు, సిఆర్డీఏ మీద చేశాడు. ఐదేళ్లలో నువ్వు క్యాపిటల్ కట్టలే, ఓ బిల్డింగ్ కట్టలే, పూర్తి పర్మనెంట్ ఇటుక, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు చెప్తున్నట్టు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్కు ఒక పర్మనెంట్ ఇటుక చేసింది లేదు. ఈ నెల రోజుల్లో ఈయన సిఆర్డీఏను అద్భుతంగా తీసి ఇది చేసేసి, ఐ మీన్ బిల్డింగ్లన్నీ కట్టేసేటట్టు, అది రెండోది. ఎందుకు, దాంట్లో కూడా లావాదేవీలు ఉన్నాయి కాబట్టి. మూడవది అతి ముఖ్యమైన ఆయన దృష్టి పెట్టింది దేని మీద, హోమ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు, కేసులన్నీ ఇది ఉన్నాయని. ఇప్పుడు నాలుగవది మాకు తెలిసింది ఆయన చేస్తున్నది ఏంటంటే, సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. కేసు మాకు తెలిసింది అయితే ఎరపతనే ఆయన ఏదో కేసు ఏదో ఒకటి అర్జెంటుగా క్లోజ్ చేయించాలి, కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందని, ఏమీ లేదని తేల్చేసి ఎవరు తప్పుడు కింద ఎవరి మీద చిన్న వాళ్ళ మీద పేర్లు పెట్టారు, వాళ్ళకి ఏదో శిక్షలు ఇచ్చి కొట్టేయాలని. మొత్తం ఇప్పుడు రావాల్సినవన్నీ ఆయన పోయేలోగా తన వాటా కొట్టేయాలని ఆయన అనుకున్న దాంట్లో మిగులు ఏదన్నా ఉంటే అది రాబట్టడానికి వచ్చే ఇబ్బందిని ఓవర్కమ్ కావడానికి ఆయన పద్దం లేచినాల నుంచి ఇవి ఎత్తుకుంటున్నారు, వీటి మీద దాడి పెడుతున్నారు. అవి చేయడానికి నిజంగా చీఫ్ సెక్రటరీ ఎవరో ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, జరుగుతున్నాయి. ఈ సందర్భంలో 2009 ఒకసారి గుర్తు చేసుకున్నాం, నేను మళ్ళీ గుర్తుందో లేదో నాకు మర్చిపోయానని మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 20 రోజులు 23 రోజులు తేడా వచ్చింది పోలింగ్ డేట్కు కౌంటింగ్కు. అప్పుడు ఆయన చిదంబరంతో ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడని విమర్శలు వచ్చాయి, కంప్లైంట్లు వెళ్ళాయి, దానికి సంబంధించి వాళ్ళు ఏదో రిప్లైలు ఇచ్చుకున్నట్టున్నారు. కానీ 23 రోజుల్లో ఆయన ఒక్క రివ్యూ కూడా చేయలేదు, ఆయన నివాసంలోనే ఉన్నాడు, అందులో వారం రోజులు ఇడుపులపాయలో ఉన్నారు. ఆయన పర్సనల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు, పిల్లలతో మనవాళ్ళతో నిజంగా ఎంజాయ్ చేశారు, మళ్ళీ టైం దొరుకుతుందో లేదో అని రివ్యూలు అయితే చేయలేదు. ఎందుకు చేయలే, ఆయన మీద చేయాలనుకుంటే పైన అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్, ఎవరు క్వశ్చన్ చేసేవాడు కూడా లేడు, చేయలేదు, పద్ధతి కాదు కాబట్టి. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన పనిచేశాడు కాబట్టి, నడుస్తూ వచ్చిన వాడికి 10 రోజులు చేయకపోయినా కొంపలేదు. ఈయన 5 ఏళ్ళు ఏం పూర్తి చేయడం అక్కడ, 5 ఏళ్ళలో నిజంగా అనుకుంటే పోలవరం పూర్తి కాదా, లేదా 4 బిల్డింగ్లు కట్టలేరా, అసలు 5 సంవత్సరంలో విచిత్రమైన చదవాలి ఇది ప్రజ. మళ్ళీ రేపు మామూలుగా ఆయన బాకా ఊదే పత్రికలు వాళ్ళకే సిగ్గేసి ఇది పెట్టరేమో ఈ వాక్యం, ఎందుకంటే నవ్వు వస్తుంది చూస్తే. ఈయన రివ్యూలు లేదా ఈయన మానిటరింగ్ లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో దానికి ఒక ఉదాహరణ. మీడియా మిత్రులు చూడాలి, తర్వాత రాష్ట్ర ప్రజల దృష్టి కూడా పోవాలి. ఎందుకంటే రేపు జ్యోతి ఈనాడు వాటిలో ఈ వాక్యం పెట్టడం వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది పెట్టాలంటే. మోర్ ఓవర్ ది వెదర్ ప్రెడిక్షన్ రిపోర్ట్స్ ఇండికేట్ ఐసోలేటెడ్ హెవీ షవర్స్ అండ్ న్యాచురల్ కెలామిటీస్ దట్ మే కాజ్ ఇమ్మెన్స్ డ్యామేజ్ టు ది పీపుల్ యాజ్ వెల్ యాజ్ దేర్ స్టాండింగ్ క్రాప్స్. మంచిది. ఇట్ ఈస్ ఫర్దర్ సబ్మిటెడ్ ఇది టెంపరేచర్స్ సోరింగ్ అప్ టు 43 డిగ్రీస్ సెల్సియస్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ ఇట్ సెల్ఫ్. The summer and heat wave conditions are so severe and as a result causing severe water distress at many places. Okay. Last week 7 people died due to thunderbolt in the entire state. The deaths could have been averted had the democratically elected government was allowed to function. And పిడుగు పడి 7 చనిపోతే ది డెత్స్ కుడ్ హ్యావ్ బీన్ అవార్టెడ్, ఆ చావులను ఆపి ఉండొచ్చు ప్రజాస్వామ్య ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఉండి అని అంటే, మరి ఆయన ఎట్లా ఇది అనుకున్నాడో అర్థం కాదు. అక్కడితో ఆగలే,
chief minister could have monitored and implemented preventive measures to save 7 precious lives lost during thunderbolt. Chief minister could have monitored and implemented preventive measures. అంటే ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షిస్తూ రివ్యూ చేసి ప్రివెంటివ్ నివారణ చర్యల ద్వారా పురుగును ఆపడం ద్వారా 7 జీవితాలను ప్రెషస్ లైఫ్ విలువైన ప్రాణాలను కాపాడగలిగి ఉండేవారు అని రాసుకున్నాడు. కింద సంతకం ఆయనదే ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సంతకం పెట్టింది, మేము రాసింది కాదు. ఇది చూస్తే ఏమనిపిస్తుందో నాకైతే, ఇది విన్నర్లకు చూసిన వాళ్ళకి అర్థం కావట్లే, కానీ థండర్ బోల్ట్ ఆపి ఇచ్చేసారంటే ఎవరో అంటున్నారు మనల్లో, అవెంజర్స్ అని ఏదో కొత్తది వచ్చింది దాంట్లో, నేను అయితే చూడలే, కానీ థండర్ బోల్ట్ ఆపడానికి ఒకరు ఉంటారంట, ఇంకో దాన్ని ఆపడానికి ఒకరు ఉంటారు, మధ్యలో సూపర్ మ్యాన్ ఒకరు, ఇదేనంటే ఇంకొకరు నవ్వుతున్నారు. థండర్ బోల్ట్ కాదు, 5 ఏళ్ళు చందర్ బోల్ట్ మనకు పడింది స్టేట్కు, ఆ దెబ్బకే స్టేట్కు ఇదైపోయింది, ఈ రోజు థండర్ బోల్ట్ అయింది అనేసి ఈ లెక్కనే ఈయన 5 ఏళ్ళలో ఈ పిడుగుపాటుకు ఎంతమందిని ఆపిండి, అలా ఎట్లా ఆపిండేవాడు అంటే సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్, సెన్స్ ఆఫ్ బేసిక్ ఇది కూడా పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నామో తెలియకపోయిన తర్వాత ఏది ఉంటే అది రీజన్, ఏది ఉంటే అది చెప్పు, నన్ను నా రీతిలో నేను అనుకున్న రీతిలో రాష్ట్రాన్ని మీద ఏం చేయాలంటే చేసే రకంగా అలౌ చేయకుండా మీరు రావడానికి ఆ మధ్య నాడుగా జూన్ 8 వరకు నేనేని, ఏ జూన్ 8 ఎందుకు, రేపు 23rd రిజల్ట్ కానీ రాగానే మా జగన్మోహన్ రెడ్డి గారు 26 ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటారు, మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం వస్తారని 8 వరకు ఎట్టుంటాడు ఆయన, అప్పుడు 8 వరకు ఉంటారని ఆయన కానీ డిక్లేర్ చేసుకుంటే ఎట్లా తెలియదు కదా. అయినా సరే ఆయనకు నేర్పు ఇంత అనుభవం ఉండే ఆయన, దీంట్లో కూడా మళ్ళీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని రాసుకున్నాడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇంత అడ్మినిస్ట్రేటర్ ఎక్స్పీరియన్స్ అని. ఇవి ఈ వాక్యాలు చాలు ఈయన డెస్పరేట్ ఎంత డెస్పరేషన్లో ఉన్నాడు ఎంత దీంట్లో ఉన్నాడని చూపడానికి. తర్వాత ఫస్ట్ అలిగేషన్ చేయడమే ఆయన ఫస్ట్ నుంచి ఈసీ ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఆర్ ఓఎస్ఆర్సిపి ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుందని అదే ఒకటి వేశాడు. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ దట్ నన్ ఆఫ్ ది కంప్లైంట్స్ ఫైల్డ్ బై తెలుగుదేశం పార్టీ వాజ్ యాక్టెడ్ అపాన్, వెదర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ పిరిటివ్ యాక్షన్ అగైనస్ట్ ది అఫెండర్స్ హూ ట్రైడ్.